ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 1381 కిలోల బంగారం చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నప్పుడు తిరువళ్ళూరులో ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంలో మీరు చాలా సీరియస్గా స్పందించారు, టీటీడీ అధికారుల మీద, వ్యవస్థ మీద తీవ్రంగా స్పందించారు. అంటే ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే చాలా పరుషమైన పదజాలాలు, అంటే ఆవేదన అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు. అంటే ఇంతకు ఏం జరిగిందంట? అసలు విషయం ఏంటంటే, తిరుమల అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తరలించబడినటువంటి బంగారం అనేది కారణం. దానికి ముందు చాలా విషయాలు ఉన్నాయి. గోవిందరాజస్వామి దేవాలయంలో బంగారు కిరీటాలు మాయమే, 1300 గ్రాములు. 1300 గ్రాములు ఈవో గారే చెప్పారు, దొంగతనం జరిగింది 1300 గ్రాములు, పట్టుబడింది 1300 కిలోలు అని. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో నాకు తెలియదు, కానీ మీరు 1300 గ్రాములు కాపాడుకోలేకపోయారు కాబట్టి 1300 కిలోలు మిమ్మల్ని బ్లేమ్ చేశాడు. ఇది వెంకటేశ్వర స్వామి, ఆయన లెక్క ఆయనకుంటుంది పక్క. ఇది నేను చెప్పక్కర్లా, వెంకటేశ్వర స్వామి ఏమిటి అనేది నాకేమీ అర్థమవుతుంది, టీటీడీలో ఉండేవాళ్ళకి అర్థమవుతుంది, వాళ్లే చెప్తారు. ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఈ గోవిందరాజస్వామి దేవాలయానికి సంబంధించిన అంశం ఒక్కటే కాదు, అంతకు ముందు జరిగినటువంటి విషయాలు కూడా. మీరు ఎప్పుడెప్పుడు ఏ విషయాలు వచ్చినా ఒకటి అంటే ఇందులో రెండు కోణాలు, ఒకటేమిటి ప్రోయాక్టివ్గా మీడియా స్పందిస్తుంది అనేది ఒక అంశం. అక్కడ ఉన్నా లేకపోయినా, ఉందో లేదో తెలీదు, మీడియా ప్రోయాక్టివ్గా ఉంది, మా గురించి చాలా దుష్ప్రచారం చేసేస్తున్నారు అని చెప్పేసినటువంటి భావన అటుపక్క ఉంటుంది. ఏమి పొగ లేకపోతే, ఇది మిలుపు లేకపోతే పొగ ఎక్కడ వస్తుంది, ఎట్ట వస్తుంది అనేది వీళ్ళు చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మాటి మాటికి చర్చ వస్తుంది, చర్చ వచ్చిన ప్రతిసారి దాన్ని ఏదో ఒక రకంగా అణిచేస్తున్నారు, దేనికి ఒక సమాధానం దొరకట్లేదు. ఒకటి దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనసులో నలుగుతూ ఉన్నాయి. నిజానికి తిరుమలను, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఎప్పుడు విమర్శించను. ఎందుకు విమర్శించను? అదే ఫస్ట్ టైము మీరు ఏ రోజు విమర్శించను. కారణం ఏంటంటే, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి పరిపాలనా విధానం కానీ, అంటే వాళ్ళు నిర్మాణం చేసుకున్నది అనేక దశాబ్దాలుగా, దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుండేటువంటి కార్యకలాపాలు కానీ, ఇవి ఏవి దేశంలో ఇంకా ఏ ఒక్క దేవస్థానం చేయటం లేదు. ఒక స్విమ్స్ కావచ్చు, ఒక కుష్ఠరోగులకు సంబంధించి కావచ్చు, వేద పాఠశాలలు కావచ్చు, ఓరియంటల్ కాలేజీ కావచ్చు, సంస్కృత విశ్వవిద్యాలయం కావచ్చు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం కావచ్చు, మ్యూజిక్ కాలేజీ కావచ్చు, డ్యాన్స్ కాలేజీ కావచ్చు, మరి డోలు సన్నాయికి సంబంధించి కావచ్చు, శిల్ప కళాశాల కావచ్చు, ఏది వదిలిపెట్టి చిట్ట చివరికి అన్నమాచార ప్రాజెక్టు, పురంద్రదాస్ ప్రాజెక్టు, తర్వాత అటు ప్రబంధక దానికి సంబంధించి, తమిళనాడుకు సంబంధించిన దానికి సంబంధించి కావచ్చు, ఇన్ని విషయాలు చేసేటువంటి దేవాలయం సంస్థ ప్రపంచంలోకి పోట్లేదు. తిరుమల యొక్క వైభవం, తిరుమల యొక్క ఏమంటాం విశ్వరూపము మనకు కళ్ళ ముందు కనపడ్డప్పుడు దానికి చేతులెత్తి దండం పెట్టడమే తప్ప దాన్ని మనం ఏవి ఒక మాట అనకూడదు, పాపం చుట్టుకుంటుంది. అది మనది. తిరుమల తిరుపతి దేవస్థానం చీరమంది కాదు, ఈవో గారిది కూడా కాదు, అంటే వాళ్ళది కూడా, వాళ్ళందరిది ఎట్టవుతుందో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి హిందువుది కూడా ఆ దేవాలయం నాది, ఆ దేవస్థానము అక్కడ ఉండే మొత్తం సర్వము నాది అనే భావన కలిగి ఉండాలి. మంది అది అప్పుడు మనకు గర్వం, ఇదిగో మన దేవదేవుడి వల్ల ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంతమంది వేద పండితులకు ఈరోజు నెలకు 50,000 60,000 జీతాలు ఇచ్చి ఎన్ని దేవాలయాలు నియుక్తి చేసి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టారు. ఒక 40-50 ఏళ్ల క్రితం ఈ దేశంలో వేద పండితుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బతుకు జీవనం ఏంటి, కానీ ఈరోజు టీటీడీ వాళ్ళు వాళ్ళని బతికిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం దళిత బస్తీల్లో చేసి అక్కడ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు. దళిత గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామి దళిత పరిస్థితులు తీసుకెళ్లారు. పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేయించారు. ఏం చేయలేదు టీటీడీ? చిట్ట చివరికి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అనే పేరుతో 1979 నుంచి అసలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే పని ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప ఇంకొక సంస్థ చేస్తుందా? ఒక్క దేవాలయం చేస్తుందా? ఎండోమెంట్ యాక్ట్లోనే ఉంది, ఎండోమెంట్ యాక్ట్లోనే సెక్షన్ 72. అసలు ఈ మొత్తము టీటీడీ ఏ రంగాల్లో పనిచేస్తున్నదో అది ప్రతి దేవాలయం చేయాలా, శ్రీశైలం చేయాలా,
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం చేయాలి, అన్నవరం చేయాలి, సింహాచలం చేయాలి. వాళ్ళెవరూ ఆ రకంగా ఒక పరిషత్తు పెట్టి చేయట్లేదు. ఏదో రథాలు ఏదో తయారు చేసి కొంత అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటారు, కానీ అన్నవరం కానీ సింహాచలం కానీ ప్రత్యేకించి తిరుమల చేసినట్టు చేయట్లేదు. అందువల్ల వాటిని గురించి సమాజంలో ఎక్కువ చెప్పాలి. లోటుపాట్లు వచ్చినప్పుడు మనం సకారాత్మకంగా సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా ఏదైనా వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుని ముందుకు పోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతోనే ఎప్పుడు కూడా ఉండేది. ఏ చైర్మన్ వచ్చినా మీరు చూస్తూ ఉంటారు, ఎవరు చైర్మన్ వచ్చినా విమర్శిస్తారు. కరుణాకర్ రెడ్డి వచ్చినా విమర్శిస్తారు, లేకపోతే ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు వచ్చినా, లేకపోతే ఇంకొక ఆయన మన నాయుడు గారు వచ్చినా అంతకుముందు ఆదికేశ్వరరావు ఎవరు వచ్చినా ఎవరో ఒకరు విమర్శిస్తారు. నా అభిప్రాయం ఒకటి, అసలు వెంకటేశ్వర స్వామి వారు కనుక వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు చైర్మన్ కారు. కరుణాకర్ రెడ్డి గారి విషయంలో ఆయన చైర్మన్ కాగానే ఆయన ఇప్పుడు చదువుకునేటప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆ క్లిప్ తీసుకొచ్చి పెట్టారు. నేనేమన్నాను, నేను మీడియాలో అప్పుడు చర్చలో పాల్గొన్నప్పుడు అన్నాను, అది ఒక రాయి, ఆ రాయిని చెప్పుతో కొట్టమని చెప్పిన కరుణాకర్ రెడ్డిని కూడా చెప్పులు వదిలిపెట్టి కింద నుంచి పైకి నడిచి వచ్చి తన పాదాల దగ్గర నిలబెట్టుకునేటువంటి పని వెంకటేశ్వర స్వామి కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చాడంటే అది వెంకటేశ్వర స్వామి నిర్ణయం. కాబట్టి ఎవరినైనా తనకు అనుకూలంగా మార్చుకునే పని ఆయన చేస్తున్నాడు. ఎవరో అది సుధాకర్ యాదవ్ ఏదో వేరే మత కార్యక్రమానికి పోయినాడు ఆయన చేరమినట్టు అవుతాడు. అది జారిపోకుండా ఇంకొక మతంలోకి పోకుండా నువ్వు నా దగ్గర ఉండరా హిందూ అని వెంకటేశ్వర స్వామి పిలుచుకున్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడుకునే పని వెంకటేశ్వర స్వామి చేస్తున్నాడని ప్రతి దగ్గర పాజిటివ్గా మన ధర్మానికి వెంకటేశ్వర స్వామికి ఎక్కడ ఇబ్బంది కలగకుండానే నేను మాట్లాడాను. మొన్న ఒక్కసారి ఏంటంటే 1300 కిలోలు బంగారం వస్తుంటే పట్టుకోకపోతే ఏమయ్యేది అనేటువంటి ప్రశ్న మిగిలిపోయింది. ఎందుకంటే వెంటనే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడతారండి, ఇది మాది కాదన్నారు, వాళ్ళ దగ్గర కాగితాలు లేవు, ఉన్నాయో లేదో తెలియదు. ఈవో గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.